నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాటేజీ దాతలకు ఆన్లైన్ ద్వారా సులభంగా సేవలు. లాంఛనంగా కాటేజీ డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ప్రారంభించిన టీటీడీ ఈవో. పుష్పయాగంలో మెరిసిన శ్రీమన్నారాయణుడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఉప్పొంగిన భక్తి తరంగం. ధర్మపురి క్షేత్రంలో దక్షిణ దిక్కు యాత్ర ఉత్సవం. లక్ష్మీ నృసింహునికి ఠానాలో ప్రత్యేక పూజలు. తిరుమలలో కాటేజీ దాతలకు అందించే సేవలను మరింత సులభంగా వేగంగా అందించడానికి వీలుగా ఆన్లైన్ను వేదికగా చేసుకుని కాటేజీ డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్కు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ విధానాన్ని బుధవారం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాటేజీ డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అభివృద్ది చేసిన టాటా కన్సల్టెన్సీ సంస్థ ఈ విధానం ఎలా పనిచేస్తుందనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. టీటీడీలో మొత్తం 4486 మంది కాటేజీల దాతలున్నారు. అందులో 2310 మంది మాత్రమే కాటేజీలను వినియోగించుకుంటున్నారు. దాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాటేజీలను త్వరితగతిన కేటాయించే దిశగా ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఈవో తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి సహకారంతో కాటేజ్ డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో వినియోగించుకోవటానికి ఇప్పటివరకు ఏంటంటే మనం 4486 మంది డోనార్స్ ఉన్నారు. వారిలో దాదాపు 2300 మంది ప్రతి సంవత్సరం కూడా యాక్టివ్గా వారి రూమ్స్ని వినియోగించుకోవడం జరిగిందనమాట. వారందరి దగ్గర నుంచి కూడా ఈమెయిల్ అడ్రస్లు, సెల్ ఫోన్ నంబర్సు మనకి తెప్పించి వారిని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. వారు టీటీడీ సేవ ఆన్లైన్ నుంచి కాటేజ్ డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వెళ్ళి అక్కడి నుంచి కనుక వారు యాక్టివేట్ చేసుకుని వారికి కావాల్సిన రోజున రూమ్స్ను బుక్ చేసుకోవచ్చు, టోకెన్స్ని కూడా ఆన్లైన్లో జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వారు స్వయంగా వస్తున్నట్లయితే ఒకరోజు ముందు కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సరిపోతుంది. వారికి ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే వారి దగ్గరికి వచ్చి వేరే వాళ్ళు టోకెన్స్ గురించి వారికి రావటము, వాటిని మళ్ళీ పోస్ట్లో పంపించడము, అవి అందిన తర్వాత మనం ఇక్కడ ఫీడ్ చేసుకోవడం కంటే ఆన్లైన్లో వారే వేరే వారి పేరు రాసేసి మనకి ఇక్కడ పంపించినట్లయితే వారికి రూమ్స్ బుక్ చేయడానికి కూడా మన అవకాశం ఉంటుంది జరుగుతుందన్నమాట. దీని ద్వారా చాలా వెసులుబాటు ఉంటుంది వారందరికీ కూడా. మరి 1 ఏప్రిల్ నుంచి ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి డోనార్స్ని అందరినీ కూడా టీటీడీ వారు ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి దీంట్లోకి రావడానికి ఎలా వెళ్ళాలనే దాన్ని కూడా వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వారు ఈమెయిల్ అడ్రస్, టీటీడీ ఈమెయిల్ అడ్రస్ని కానీ కాల్ సెంటర్ని కానీ మన ఇక్కడ అధికారులను కానీ సంప్రదించినట్లయితే వెంటనే ఈ సిస్టమ్ని యాక్టివేట్ వారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సిస్టమ్ చాలా ఫాస్ట్, చాలా చక్కగా డెవలప్ చేశారు టీసీఎస్ వారు. సాధ్యమైన త్వరలో 15 డేస్లోనే అందరికీ సులభంగా ఈ స్కీమ్ని వినియోగించుకునేందుకు మనం అన్ని చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు వచ్చిన కాటేజ్ డోనార్ మేనేజ్మెంట్ సిస్టంలో మరి ఇప్పుడు ఆన్లైన్ వెళ్తున్నాం కాబట్టి ఇంతకుముందు 5 రోజుల ముందుగా వాళ్ళు ఇక్కడికి స్లిప్స్ పంపించాల్సిన అవసరం ఉండేది, దాన్ని 4 రోజులకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఇంకా తక్కువ రోజులకు ముందే వారు ఇన్ఫార్మ్ చేసినట్లయితే రూమ్స్ బుక్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటే. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో పుష్పయాగ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గుంటూరు జిల్లా అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, విశాఖ సైనిక్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, భూపాల్పల్లి జిల్లా రేగొండలోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయాల్లో జరిగిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం.
పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు భక్తులపై ఆధ్యాత్మిక పరిమళాలను ప్రసరించారు. విరుల్లో దివ్యంగా కటాక్షించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ పుష్పాభిషేకాన్ని భక్తులు మనసారాగాంచి ధన్యులయ్యారు. ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివారిని ఆశీనులను చేసి మల్లెలు, విరజాజులు, గులాబీలు, మరువం తదితర పుష్పజాతులతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. భక్తిరస భరితంగా సాగిన ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని ముగ్ధులయ్యారు. విశాఖ మహానగరం సైనిక్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఉత్సవమూర్తులను సకల ఆభరణాల శోభితంగా అలంకరించిన అర్చకులు ఊంజల్ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై వేంచేంపు చేశారు. విశ్వక్సేన పూజ తదితర క్రతువులను పూర్తి చేసిన తర్వాత 12 రకాల పుష్పాలతో శ్రీనివాసునికి పుష్పయాగం జరిపారు. అనంతరం నిర్వహించిన ఊంజల్ సేవలో స్వామివారు దివ్యంగా భక్తులను కటాక్షించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దక్షిణ దిక్కు యాత్ర జరిగింది. ఎక్కడా లేని విధంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారికి దక్షిణ దిక్కు యాత్ర పేరుతో ఠానాలో పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఇలా చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. ఈ నేపథ్యంలో స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువు తెచ్చి ఊరికి దక్షిణ దిక్కుగా ఉన్న ఠానాకు తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాలు, ఒగ్గుడోలు కళాకారుల నృత్యాల నడుమ దక్షిణ దిక్కు యాత్ర సంబరంగా సాగింది. జగిత్యాల ఎస్పీ అనంత శర్మ దంపతులు స్వామి అమ్మవార్లకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఠానాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక సేవలు నిర్వహించాక తిరిగి ఆలయానికి చేరుకోవడంతో దక్షిణ దిక్కు యాత్ర ముగిసింది. విశాఖ కంచరిపాలెం రామూర్తి పంతులపేటలో నెలవైన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర వేడుకగా జరిగింది. భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారిని లోకాన్ని చల్లగా చూడు తల్లి అని వేడుకుంటూ ఈ ప్రాంత వాసులు ఏటా జాతర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి అష్టోత్తర పారాయణ సహితంగా కుంకుమ పూజలు జరిగాయి. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి పైడితల్లికి ప్రణమిల్లారు. అలగనాథ స్వామివారు రథోత్సవంలో భక్తులను కటాక్షించారు. రథాన్ని లాగి అలగనాథ స్వామివారి సేవలు తరించారు భక్తులు. నెల్లూరు జిల్లా గూడూరులో నెలవైన శ్రీ అలగనాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. సంప్రదాయబద్దంగా అలంకరించిన రథంపై ఉత్సవర్లను ఆశీర్వాదం చేసి మంగళహారతులిచ్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్త బృందాల కోలాటాలు, దైవనామ స్మరణల మధ్యన సాగిన ఈ రథోత్సవంలో భక్తులు తరించారు. రథాన్ని లాగి అలగనాథునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న గోవిందమాల శరణాగతి దీక్షా కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ వేడుకను భక్తులు కన్నులారగాంచి పరవశించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని పూలమాలలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి సమీపంలో ఉన్న చెరువు వద్దకు తీసుకువచ్చారు. ముచ్చటగా అలంకరించిన తెప్పపై ఉత్సవాలను వేంచేపు చేసి తెప్పోత్సవం జరిపారు. భక్తులు జలవిహారంలో స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు.
విశాఖ నగరం ప్రహ్లాదపురంలో శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. సహస్రనామ సైతంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారు మంగళప్రదంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న సత్యమ్మకు భక్తులు ప్రణమిల్లారు, నమస్సులు అర్పించి తన్మయులయ్యారు. ఉత్సవాలను పురస్కరించుకుని పూల తోరణాలతో ఆలయానికి చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్లో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం కనుల పండుగగా జరిగింది. చల్లని తల్లికి ప్రత్యేక అభిషేకం నిర్వహించిన తరువాత విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆపై లోక కళ్యాణాన్ని కోరుతూ అమ్మవారి సన్నిధిలో హోమం జరిపారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజ, అగ్ని ప్రతిష్టలు నిర్వహించాక హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని శ్రీ సీతారామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు జరుగుతున్నాయి. పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా హోమం జరిగింది. సీతారామ సమేత ఆంజనేయ స్వామి ధ్వజస్తంభాలకు జలాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసాలను జరిపారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరులో శివాలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గుత్తికోటను పరిపాలించిన ప్రభువులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. పురాతనమైన శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో జీర్ణోద్ధరణకు భక్తులు సంకల్పించారు. ఈ సందర్భంగా పరమశివునికి, నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టిటిడి వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీసేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీసేవా సెంటర్ల ద్వారా తిరుమలేశుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా తరిగొండలోని టిటిడి అనుబంధ శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి షోడశోపచారాలు జరిపారు. అనంతరం తులసి, మరువం, దవనం తదితర పత్రాలతో, గులాబీ, మల్లె, చామంతి వంటి వివిధ రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లకు కనుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పుష్పయాగాన్ని తిలకించి ఆధ్యాత్మిక పారవశ్యంలో ఓలలాడారు. తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణంతో సింహపురి పరవశించింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుకళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధన, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను అర్చకులు వేదోక్తంగా పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆద్యంత ఉత్సవ శోభితంగా సాగిన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణాన్ని భక్తులు కనులారా తిలకించి పొలకించారు. విశాఖ మహానగరంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారాములకు పంచామృత అభిషేకం కనుల పండుగ జరిగింది. పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేక సేవ నిర్వహించిన అర్చకులు అనంతరం రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు రామనామ స్మరణలతో అభిషేకాన్ని వీక్షించి పరవశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చూడ చక్కగా అలంకరించిన శ్రీ రాజ్యలక్ష్మీదేవిని పల్లకిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు.
ఇక ఒంగోలు గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామయ్య తండ్రి ఉంజల సేవ తిరువీధి విహారాలను మనోహరంగా నిర్వహించారు. స్వామివారు వేణుగాన కృష్ణుడి అలంకారంలో ఊంజల సేవ తిరువీధి విహారాల్లో భక్తులను అనుగ్రహించారు. వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలోని ఎర్రగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. 3000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర గల ఈ ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో స్వామివారి జాతర వేడుకగా జరుగుతుంది. జాతరను పురస్కరించుకుని ఎర్రగట్టు ఆలయ ప్రాంతాలు విద్యుత్ దీపకాంతలు భక్తుల సందోహంతో సందడిగా మారాయి. ఈ సందర్భంగా పలు రకాల పుష్పమాలలు స్వర్ణాభరణాలతో చూడ చక్కగా కొలువుదేరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. హైదరాబాద్ కోఠీలోని శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో దశమ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను చూడచక్కగా కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. ఇక రామంతపూర్లోని శ్రీ భూనీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ట వేడుకగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాణప్రతిష్ట, వేద విన్నపాలు తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కూర్మాయి గ్రామంలో వేంచేసిన శ్రీ కూర్మ వరదరాజస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. పురాతన ఆలయమైన వరదరాజస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ వరదరాజస్వామి కళ్యాణోత్సవాన్ని తిలకించి పొలకించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వల్లిమలై గ్రామంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష్మీదేవికి విశేష ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. లక్ష్మీ సహస్రనామ పఠనం, అష్టోత్తర శత సహస్ర నామావళి పఠనం జపిస్తూ అమ్మవారికి పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. మహిళలు శ్రీ లక్ష్మీదేవి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ కస్బా గల్లీలో నెలవైన శ్రీ బొబ్బల కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ప్రత్యేకంగా సిద్దం చేసిన రథంపై శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అమ్మవారి సమేతంగా కొలువుదీరి విహరించారు. భక్తులు కళా ప్రదర్శనలు, శివనామ స్మరణలు చేస్తూ ఉత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. వైఖానసపీఠం శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో వేదోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాల పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామదేవత నూకాంబిక ఆలయంలో జాతర కోలాహలంగా జరుగుతోంది. ఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు జరిగే జాతరలో భాగంగా ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య నాడు అమ్మవారి తీర్థోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నూకాంబిక దివ్య మంగళమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని పూల గరగ చల ఘటాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరను పురస్కరించుకుని భక్తులు ప్రదర్శించిన గరగ నృత్యాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం అనేక ఉపాలయాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. చూడచక్కటి గణనాథుడి ప్రతిమలతో, పచ్చటి వనంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీకోసం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం భక్తుల కొంగు బంగారంగా అలరారుతోంది.
నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులతో ఎప్పుడూ సందడిగా దర్శనమిచ్చే కాణిపాకంలో అనుబంధ ఆలయాలుగా శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి ఆలయం, శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయాలు నెలవై ఉన్నాయి. దాదాపు 1300 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయాలను భక్తులు దర్శించుకుని హరిహరుల కృపకు పాత్రులవుతున్నారు. ప్రత్యేకించి శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం మనోహర వాతావరణంలో భక్తుల మనసు పులకించేలా నిర్మితమై ఉంది. దాతల సహకారంతో కాణిపాకం దేవస్థానం ఈ ఆలయాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. విశాలమైన ప్రాంగణంలో సకల కళలకు అధిపతి అయిన గణనాథుల మనోహర మూర్తులతో అల్లంత దూరం నుంచే భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ ఆలయం. శ్రీ మణికంఠేశ్వర స్వామి లీలా వైభవాన్ని స్పష్టంగా వివరిస్తూ వర్ణ శోభితంగా ఏర్పాటు చేసిన శిల్పాలతో ఆలయ రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక రాజగోపురం ఎదురుగా స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టు దర్శనమిచ్చే నందీశ్వరుడి విగ్రహం అందంగా నిలవై ఉంది. అలాగే రాజగోపురానికి ఇరువైపులా అష్టగణపతులు పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలా అర్చిస్తున్నట్లు ప్రతిష్ఠితమైన తీరు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందజేస్తున్నాయి. ఆ పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి వర్ల భారీమూర్తులు ఆలయ శోభకు మరింత వన్నెలు అదుతున్నట్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా గ్రహదోష పరిహార క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం ముందు భాగంలో మనకి ఎటు చూసినా పచ్చని తివాచీ పరిచినట్లుండి పలు రకాల మొక్కలతో నిండిన చక్కటి వనం కనువిందు చేస్తూ ఉంటుంది. ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతను పంచుతున్న కాణిపాకం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయ సందర్శనం సర్వ శుభప్రదం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై మంగళవారం రాత్రి అమృతం భిన్నవాద్య ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. చెన్నైకు చెందిన కేవీ ప్రసాద్ బృందం సంగీతార్చన శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 235 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.